యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెంకట్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, అపోలో హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు మనము మెడనొప్పి మరియు నడుము నొప్పి దీని గురించి తెలుసుకుందాం. నడుము నొప్పి, మెడనొప్పి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, వీటిని ఎలా నివారించవచ్చు, నడుము నొప్పి మెడనొప్పి ఉన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు పాటించాలి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, మెడనొప్పికి గల కారణాలేమిటి, వాటిని మనం ఎలా నివారించవచ్చు? మెడనొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతిరోజు ఎవరితో మాట్లాడినా మెడనొప్పి అని చెప్పడానికి కారణం ఏంటంటే మనం సరిగ్గా మెడను ఉపయోగించకపోవడం, ఎక్కువగా వాడడం. ఉదాహరణకి మన మెడ వచ్చేసి తల బరువు మొయ్యాలి. అన్ని జంతువుల్లో కల్లా మన తలకాయ చాలా పెద్దది, ఎందుకంటే మన మెదడు చాలా పెద్దది కాబట్టి ఈ బరువుని మన మెడ మొయ్యాలి. సో మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు, నిలువుగా కూర్చున్నప్పుడు 5 కిలోల బరువు మన మెడ మీద పడుతుంది. అదే మనం మెడను ఉంచినట్లయితే ఉంచే కొద్దీ మన మెడ మీద పడే బరువు పెరుగుతూ వస్తుంది. సో మనం ఇంత 60 డిగ్రీస్ వంగినట్లయితే మన మెడ మీద 28 కిలోల బరువు పడుతుంది. సో ఇలా ఒకరోజు 2 రోజులు పడితే పర్లేదు, కానీ ప్రతిరోజు మన మెడ మీద ఇంత బరువు పడిందంటే క్రమేపీ ఎముకలు మెల్లిగా అరగడం మొదలవుతాయి. అలాగే ఎక్కువ వ్యాయామం అవి చేయని వాళ్ళు, ఎక్కువ కంప్యూటర్ జాబ్స్ ఇవి చేస్తున్న వాళ్ళు, మెడ ఒకే పొజిషన్లో పెట్టుకొని ల్యాప్టాప్స్ అవి చూడడం వల్ల వాళ్ళకి మజిల్స్ అనేవి అంటే కండరాలు మెల్లగా బలం తగ్గిపోతుంది. కండరాల్లో బలం తగ్గిపోయినప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషరు ఎముకలపైన పడుతుంది. సో మెడ ఎముకలపైన ప్రెషర్ పడినట్లయితే అవి నరాలపైన పడతాయి. సో మనం నరాలని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం ఎముకల్ని బలంగా ఉంచుకోవడమే కాకుండా కండరాలని కూడా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. కండరాలు ఎలా స్ట్రాంగ్గా ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ బెండింగ్ పోస్చర్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే ఎంతసేపు ఇలా చూస్తుంటాం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫేస్బుక్ రీల్స్ కానీ ఇలా చూస్తూనే ఉంటాం. అలాగే పడుకున్నప్పుడు విపరీతమైన ధోరణిలో పడుకుంటాం, వంకర టింకరగా పడుకొని పడుకుంటున్నప్పుడు ఫోన్ చూస్తుండడం, అలాగే పెద్ద పెద్ద దిండ్లు పెట్టుకుంటాం అప్పుడే ఫోన్ బాగా కనబడుతుందని, కొంతమంది ల్యాప్టాప్తో పని చేసుకునేటప్పుడు నైట్ టైంలో బెడ్ మీద పడుకొని క్రాస్గా పడుకొని ల్యాప్టాప్ చూసుకుంటుంటారు. సో మెడని మనం ఎంత ఎక్కువ వాడినట్లయితే అంత ఎక్కువ తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనం రాకుండా కాపాడడానికి మెడను జాగ్రత్తగా వాడుకోవాలి. రెండోది మజిల్ స్ట్రాంగ్గా చేసుకోవాలి, అంటే కండరాలని గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎలా చేసుకోగలమంటే చిన్న చిన్న వ్యాయామాలు మెడకు వస్తుంది, అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అంటారు కదా, మెడను అప్పుడప్పుడు కంప్యూటర్ జాబ్స్లో చేస్తున్న వాళ్ళు మధ్య మధ్యలో మెడకి చిన్న చిన్న వ్యాయామాలు చేసినట్లయితే మెడ స్ట్రెచ్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఎముకలు అరిగిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, మొదటిది. రెండోది ఆల్రెడీ కొద్ది కొద్దిగా మెడనొప్పి స్టార్ట్ అయిన వాళ్ళైతే ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ అని వస్తాయి, అంటే యూట్యూబ్లో కానీ మనం సెర్చ్ చేసినట్లయితే కూడా మనకు దొరుకుతుంది. అంటే మెడకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఇవి మహా అంటే రోజుకి 10-15 నిమిషాలు పడుతుంది అంతే, కానీ ప్రతిరోజు చేస్తుండడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో బాధ లేకుండా ఉంటుంది. ఈ రెండు ఈజియెస్ట్ మెథడ్స్ ఆఫ్ నొప్పి రాకుండా కాపాడడానికి. మూడోది ఏంటంటే చిన్న చిన్న మసాజ్లు, అవి కోల్డ్ స్పాంజింగ్ కానీ హాట్ స్పాంజింగ్ కానీ ఎవరి దగ్గరైనా బాగా స్ట్రెయిన్ అయినప్పుడు మసాజ్ అవి చేసుకోవడం ఇంకొక రకం. సో ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మన మెడ నొప్పిని తొందరగా రాకుండా చేయగలము, ఒకవేళ వచ్చినా కానీ వాటిని నివారించేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఎటువంటి మెడనొప్పి ప్రమాదకరమైంది, ఎప్పుడు వైద్యులని సంప్రదించాలి? 96% మెడనొప్పులు భయపడాల్సిన అవసరం ఉండదు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ఆయింట్మెంట్ రాసుకోవడమో లేదంటే నొప్పి మాత్రం వేసుకోవడం వల్ల మెడనొప్పులు తగ్గిపోయే అవకాశమే ఉంటుంది. 4-5% మెడనొప్పులు చాలా ప్రమాదకరమైనటువంటి అవ్వచ్చు. ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే 1, ఈ మెడనొప్పి రోజురోజుకు పెరుగుతుంది, రాత్రిపూట నిద్రపోనివ్వట్లేదు, నిద్రపోతున్నప్పుడు సడన్గా మెడనొప్పి వచ్చి లేచేస్తున్నారంటే అది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం. అలాగే రెండో సంకేతం ఏంటంటే మెడనొప్పి మెడలో కాకుండా చేతులకి కరెంట్ లాగా పాకుతూ వచ్చినప్పుడు, వస్తువులు ఏమైనా పట్టుకోవడానికి వీలు కానప్పుడు, అంటే వస్తువులు పట్టుకుంటుంటే జారిపోతుందనో, లేకపోతే పెన్తో రాయడానికి కష్టంగా ఉందనో, లేకపోతే మనం ఇంట్లో గ్లాస్ నీళ్లు పట్టుకోవడానికి కష్టంగా ఉంటేనో, అది కాదంటే కొంతమంది ఫైన్ వర్క్ చేస్తుంటారు చేతులతో, సో వాళ్ళకి ఇంత ముందు చేసుకునేటువంటి పనులన్నీ ఇప్పుడు టైట్ అయిపోతున్నాయి అన్నప్పుడు అది ఇంపార్టెంట్, ఒక ప్రమాద సూచిక. మూడోది ఏంటంటే నడవడానికి ఇబ్బంది వచ్చినప్పుడు. సో మెడనొప్పికి నడకకి ఏంటి సంబంధం అని చాలామంది అనుకోవచ్చు, కానీ మెడలో మధ్యలో
వెన్నుపాము అని ఒక నరం వెళ్తుంటుంది. అది చేతులకే కాకుండా కాళ్ళకు కూడా సప్లై చేస్తుంది. సో ముఖ్యంగా ముసలి వాళ్ళల్లో మనం, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం గమనించేది ఏంటంటే మెడనొప్పి ఉంటుంది, నడవడానికి కష్టం ఉంటుంది. సో మెడనొప్పి ఉండడం వల్ల ఏమవుతుందంటే మెడలో నరాలు ప్రెస్ అవ్వడం వల్ల వాళ్ళకి నడవడానికి కష్టమైపోతుంది, నడుస్తున్నప్పుడు టైట్ అయిపోతుంది కాళ్ళు, తెలియకుండా అప్పుడప్పుడు తడబడి పడిపోతుంటారు. సాధారణంగా మనం ఒక 60-70 ఏళ్లలో వాళ్ళు రాత్రి బాత్రూమ్కి లేచినప్పుడు తెలియకుండా పడిపోతుండడం మనం గమనిస్తాము. అవి పడినప్పుడు ముందుగానే నరాలు నొక్కుతున్నప్పుడు వాళ్ళకి పూర్తిగా చేయికాళ్ళు చచ్చిపడే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయకుండా ముందుగానే, అంటే మెడనొప్పితో పాటు నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగానే సంప్రదించడం వల్ల ఈ ప్రమాదం లేకుండా మనం కాపాడవచ్చు. మూడవది, ట్రావెల్ చేసినప్పుడు, అంటే యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు మనకి ఎప్పుడన్నా తగిలిందంటే మెడలో నొప్పి వచ్చిందంటే అది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి మెడనొప్పి. ఇది నాలుగో సంకేతం. ఐదో సంకేతం జ్వరం. మెడనొప్పితో పాటు జ్వరము లేదంటే వాపు వచ్చిందంటే కూడా అది టీబీ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ సంకేతం అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెడనొప్పితో పాటు కొంతమందికి మెడ టిల్ట్ అయిపోతుంది, అంటే ఒక పక్కకు వంగిపోవడమో లేకపోతే వంకరగా తిరిగిపోవడమో లేదంటే మెడ తిప్పడానికి కష్టమైపోతుంది. వాళ్ళు ఒక రేంజ్ వరకే తిప్పగలరు, తర్వాత టైట్ అయిపోతుంది. సో ఈ రకమైనటువంటి సమస్యలు ఉంటే కూడా మెడనొప్పి ప్రమాదకరమైనటువంటిది కావచ్చు. ఈ లక్షణాలన్నీ ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది. డాక్టర్ గారు, మెడనొప్పికి శస్త్రచికిత్స అవసరమా? ఆపరేషన్ ప్రమాదకరమైనదా? సో చాలామంది మా దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చెప్తారంటే, సార్ మెడనొప్పికి మా డాక్టర్ గారు ఆపరేషన్ చేసుకోవాలన్నారు, ఆపరేషన్ చాలా ప్రమాదకరమైంది కదా, మేము మాకు తెలిసిన వాళ్ళకి మెడకి ఆపరేషన్ చేసిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయాయి కాబట్టి మేము మెడకి ఆపరేషన్ చేసుకోదలుచుకోలేదు, ఇలాంటి అపోహలన్నీ చాలామందికి ఉందండి. సో ఎవరన్నా మీకు మెడకి ఆపరేషన్ అని చెప్పినట్లయితే మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పులేదు. సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఒకరికంటే ఎక్కువ డాక్టర్లు కూడా మెడనొప్పికి ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు మీరు ఆపరేషన్కి వెళ్ళడం మంచిది. తొందరపడి వెంటనే ఆపరేషన్కి దూకాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలంటే యాక్సిడెంట్ అయినప్పుడు. కొన్ని రకాల యాక్సిడెంట్స్ అయినప్పుడు మెడలో ఎముకలు విరగడం వల్ల సమస్య అర్జెంటుగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు మాత్రమే యాక్సిడెంట్ అయిన వెంటనే వచ్చిన మెడనొప్పులకైతే ఆపరేషన్ వెంటనే చేసుకోవడం సమంజసమైనది. అలా కాకుండా మెడనొప్పికి ఆపరేషన్ చెప్పినట్లయితే మీరు ఇంకొక డాక్టర్ని సెకండ్ ఒపీనియన్ కానీ థర్డ్ ఒపీనియన్ కానీ తీసుకోవడంలో నష్టం లేదు. అది మొదటిది. అలాగే ఆపరేషన్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ చాలా సులువైపోయింది, ఎన్నో రకాలటువంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి సర్జరీస్లో, కాబట్టి ఆపరేషన్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ చేయడం వల్ల చాలామందికి మనం ముందుగానే ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాన్ని ట్రీట్ చేయడం వల్ల వాళ్ళకి చేతులు కాళ్ళు బలం తగ్గిపోకుండా కాపాడవచ్చు. డాక్టర్ గారు, మెడనొప్పికి ఆపరేషన్లో ఆధునిక ఆవిష్కరణలు ఏవి? ముందు కాలంలో కంటే ఇప్పుడు మెడకు చేసే ఆపరేషన్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అంటే ఏంటంటే, ఉదాహరణకి మొదటిది ఆపరేటింగ్ మైక్రోస్కోప్. అంటే ఇంతకుముందు ఎలాగైతే మెదడులో ఆపరేషన్స్ చేసేదానికి మైక్రోస్కోప్స్ వాడుతున్నారో, అలాగే మన మెడలో ఉన్నటువంటి చిన్న చిన్న నరాలని కూడా ఒక 20 రెట్లు 30 రెట్లు 50 రెట్లు పెద్దగా కనిపించేటట్లు మైక్రోస్కోప్స్ వచ్చాయి. వీటి వల్ల మనం ఏ ఎముక నొక్కుతుందో మనం బాగా జూమ్ చేసి ఆ ఎముకను మాత్రమే తీసేసి, ఏ కండరం అయితే ఒత్తుతుందో దాన్ని మాత్రమే తీసేసి ఆపరేషన్ చేయడం చాలా సులువైపోయింది. అలాగే ఆర్టిఫిషియల్ డిస్క్స్ అని వచ్చాయి. చాలా వరకు మెడలో వచ్చే డిస్క్ ప్రాబ్లమ్స్కి ఇంతకుముందు డిస్క్ పూర్తిగా తీసేసి స్క్రూ రాడ్తో బిగించేసేవారు. కొంతమందికి ఈ పూర్తిగా డిస్క్ తీసేసి స్క్రూ రాడ్ బిగించాల్సిన అవసరం లేకుండా మన శరీరంలో లాంటి డిస్క్నే ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి అమర్చడం జరుగుతుంది. అది ఇంకొక అడ్వాన్స్మెంట్. అలాగే మూడోది ఎండోస్కోప్స్. సో మనకి ఎలాగైతే కడుపులో లాప్రోస్కోపీ ఎలాంటివి వచ్చాయో అట్లే మెడలో కూడా మనం ఎండోస్కోపిక్తో ఆపరేషన్స్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా ఆపరేషన్ కుట్లు చాలా చిన్న ఉంటుంది, లేదంటే కుట్టు అవసరం లేకుండా ఆపరేషన్ చేసుకోవచ్చు. నాలుగవది ఏంటంటే పెయిన్ ప్రొసీజర్స్. అంటే ఇంతకుముందు చాలామందికి మెడనొప్పి అనగానే వెంటనే ఆపరేషన్స్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆ అవసరం లేకుండా ముందుగా కొంతమంది పేషెంట్స్కి ఇంజెక్షన్స్ ద్వారా, మెడలో ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి చాలా వరకు పెయిన్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆధునిక అడ్వాన్స్మెంట్. దీంట్లోనే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అని వచ్చాయి, అది కూడా నొప్పి తగ్గించడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీటిలో టైటానియం ఇంప్లాంట్స్ అనేటువంటివి చాలా రకాలు వచ్చాయి, లేటర్ మాస్ క్రూస్ అని. అవి ఇవి చాలా బయో కంపాటిబుల్గా ఉంటాయి,
పెద్దగా మనకు డ్యామేజ్ లేకుండా ఉండేటట్లు చేయొచ్చు. అలాగే క్రేనియో వర్టిబ్రల్ జంక్షన్ సర్జరీస్ అంటే మెదడుకి వెన్నెముకకి మధ్యలో ఉండేటువంటి నరాల దగ్గర ఉండే ఆపరేషన్స్ ఇంతకుముందు కాస్త కష్టంగా అయ్యేది. ఎందుకంటే వాటిలో పుట్టుకతోనే ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వైర్లు అవి పెట్టి బిగించేవారు పాతకాలంలో. ఇప్పుడు మనకు C1 C2 ఫిక్సేషన్స్ అని స్పేసర్స్ అని చాలా అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల ఎముకల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని మనం చాలా అత్యాధునికమైనటువంటి ఇంప్లాంట్స్ వాడి వాటిని కరెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇవి మెడనొప్పి అలాగే మెడ ఆపరేషన్స్లో వచ్చేటువంటి అడ్వాన్స్మెంట్స్. డాక్టర్ గారు, మెడ ఆపరేషన్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మెడనొప్పికి ఆపరేషన్స్ ఎవరికైనా చేసినట్లయితే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకి వాళ్ళు ఎక్కువసేపు కాలర్ లేకుండా ప్రయాణం చేయకూడదు. సో ఆపరేషన్ అయిన ఒక 2-3 నెలలకి వాళ్ళకి సర్జరీ చేసిన డాక్టర్ వాళ్ళకి కాలర్ వేసుకోవాలని చెప్తారు. సో మెడకి వాడేటువంటి కాలర్ వల్ల మనకి మజిల్స్ మూమెంట్ తగ్గుతుంది, అలాగే ఆ స్క్రూలు అవి బిగించినవి లూజ్ అవ్వకుండా జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి జాగ్రత్త. రెండో జాగ్రత్త స్మోకింగ్. సో ఆపరేషన్ అయిన తర్వాత స్మోక్ చేసినట్లయితే మామూలుగానే స్మోకింగ్ చేయడం వల్ల పొగ తాగడం వల్ల వాళ్ళకి ఎముకలు బలం తగ్గుతుంది. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా స్మోకింగ్ చేసినట్లయితే రెండు విషయాలు జరుగుతుంది. ఒకటి, వాళ్ళకి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, ఊపిరితిత్తుల్లో కెపాసిటీ తగ్గిపోవడం ఒకటి, అలాగే బోన్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సో బోన్ స్ట్రెంగ్త్ తగ్గకుండా ఉండడానికి వాళ్ళు స్మోకింగ్ మానేయాలి ఆపరేషన్ అయిన తర్వాత. మూడవది, ఎక్కువసేపు ఫోన్లు చూడడం అవి అవాయిడ్ చేసుకోవాలి. ఫోన్ ఎక్కువ చూడడం వల్ల మళ్ళీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే ఎక్కువ స్ట్రెస్ పడుతుంది మెడ మీద, కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫోన్లు అవి చూడకూడదు ఫర్ అట్లీస్ట్ 3 మంత్స్. తర్వాత ఫిజియోథెరపీ. సో ఆపరేషన్ అయింది కదా అని పని మానేసి కూర్చోవడం చాలా వరకు ఆపరేషన్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్. ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ ఎంత తొందరగా వెళితే అంత తొందరగా చేసుకోవాలి. సో ఈ ఆపరేషన్ జరిగిన వాళ్ళందరికీ చాలా వరకు చేతుల్లోనో కాళ్ళల్లోనో బలం తగ్గింటుంది, కాబట్టి చేతులకి కాళ్ళకి ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అలాగే మెడకు కూడా ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల తొందరగా వాళ్ళు తిరిగి వాళ్ళ జాబ్లో జాయిన్ అవ్వడమో వాళ్ళ పనులు చేసుకోవడమో చేసుకోవచ్చు. సో ఇవి మెడకు సర్జరీ చేసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ గారు, నడుము నొప్పికి గల కారణాలేంటి, వాటిని ఎలా నివారించవచ్చు? నడుము నొప్పి ఇది కూడా మనం చాలామందికి ఇప్పుడు గమనించేది, ఎవరిని కదిలించినా నడుము నొప్పిగా ఉంది, నడుము పట్టేసింది. బహుశా ఈ ఇబ్బంది లేని వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండకపోవచ్చు, అందరికీ నడుము నొప్పి ఎప్పుడొకప్పుడు వచ్చింటుంది. సో నడుము నొప్పి రావడానికి ముఖ్యమైన ఫస్ట్ కారణం బరువు పెరగడం. సో మనం అవసరానికంటే ఎక్కువ బరువు ఉన్నట్లయితే ఆ బరువు అంతా మన నడుము మీద పడుతుంది. సో మనం మన వయసుకి మన హైట్కి ఎంత బరువు ఉండాలో దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే నడుము నొప్పి వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి ఎలా కనుక్కోవాలి మన ఐడియల్ వెయిట్ ఎంత అనేది, అంటే మీ హైట్ని సెంటీమీటర్స్లో కొలుచుకోండి. మీ హైట్ ఉదాహరణకి 167 సెంటీమీటర్లు అనుకోండి, మీరు దాంట్లో నుంచి 100 తీసేస్తే 67, అంటే 167 - 100 మీ బరువు 67 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే 150 సెంటీమీటర్ల హైట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు రఫ్గా 50 కిలోల కంటే ఎక్కువ ఉండకూడదు. సో మీరు అవసరానికంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల నడుము నొప్పి తొందరగా వచ్చే ఆస్కారం ఉంటుంది. బరువు తగ్గడానికి ఏదైతే చేయాలో అవన్నీ చేయాలి. ముఖ్యంగా 2 విషయాలు, ఒకటి డైట్ కంట్రోల్ చేయాలి, రెండోది వ్యాయామం చేయాలి. సో ఎక్సర్సైజ్ అండ్ డైట్ కంట్రోల్ చేయడం వల్ల చాలా వరకు బరువు ఈజీగా తగ్గొచ్చు. ఇవి 2 మార్గాలు తప్ప ఇంకా ఏ మార్గంతోనూ బరువు తగ్గడం జరగదు. మరీ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి, కానీ అది అందరికీ అడ్వైజబుల్ కాదు. సో ఈజియెస్ట్ అండ్ బెస్ట్ సేఫెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, దీనివల్ల బరువు తగ్గుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ బరువు పెరగడం వల్ల నడుము నొప్పి వస్తుంది. రెండో కారణం ఏంటంటే మన జాబ్స్. సో మనం ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల, కంప్యూటర్ జాబ్స్ చేయడం వల్ల నడుము నొప్పి ఈజీగా వస్తుంది. మనం ఎక్సర్సైజెస్, సో ఆది మానవుల నుంచి చూసినట్లయితే మనం పరిగెడుతూ ఉన్నాం, ఒకచోట కూర్చోలేం, ఎప్పుడు నడుస్తుండడం పరిగెత్తుండడం ఇదే మనం చేస్తున్నది. ఇప్పుడు మన జాబ్స్ చాలామందికి మారిపోయింది, బ్యాంక్ జాబ్స్, సెట్టింగ్ జాబ్స్, డెస్క్ జాబ్స్ వచ్చేయడం వల్ల ఎక్కువసేపు రోజులో 8 గంటల సేపు కూర్చోవడం అలవాటైపోయింది. మన వృత్తి రీత్యా దీన్ని మనం మార్చలేము, కానీ మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటే పొద్దున్న పూట కానీ సాయంత్రం పూట కానీ మన పర్సనల్ టైంని మనం కొంచెం వ్యాయామం కోసం కేటాయించాలి. అంటే యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి స్పోర్ట్స్ అంటే బ్యాడ్మింటన్, షటిల్, స్విమ్మింగ్, ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామం చేయడం వల్ల నడుము చుట్టూ ఉన్నటువంటి కండరాలు గట్టిపడతాయి. కండరాలు ఎప్పుడైతే గట్టిపడతాయో
ఎముకలపైన ప్రెషర్ పడదు. కాబట్టి మీరు ఏదో ఒక రకమైన వ్యాయామం చేసినట్లయితే మీరు కూర్చొని పనిచేస్తున్నప్పటికీ మీకు నడుము నొప్పిని ఎక్కువ రాకుండా కాపాడవచ్చు. ఇది రెండో ముఖ్యమైనటువంటి నివారణ చర్య. సో ఒకటి బరువు తగ్గాలి, రెండోది క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, మూడోది మనం ట్రావెల్ ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు బైక్లో కానీ కార్లో కానీ బస్సులో కానీ రోజుకి గంట అంటే ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ కుదుపుల దగ్గర కానీ నడుము బాగా అదిరే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ప్రతిరోజు ఒకరోజు అయితే పర్లేదు కానీ ప్రతిరోజు ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నడుము కుదుపు అవుతూ ఉన్నట్లయితే ఆ నడుము మధ్యలో ఉన్నటువంటి డిస్కులు తొందరగా జారిపోవడం, ఎముకలు అరిగిపోవడం జరుగుతుంది. సో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అక్కడ చాలా నెమ్మదిగా వెళ్ళాలి. అలాగే ఎక్కువసేపు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు 10 నిమిషాలకు ఒకసారి అంటే అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి బ్రేక్ తీసుకోవడం మంచిది. ఇది మూడో నివారణ చర్య. నాలుగోది మనం కూర్చునే పద్ధతి. సో మనం కూర్చున్నప్పుడు చాలామంది చూసినట్లయితే ఇలా వాలిపోయి ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చోవడం వల్ల మనకు చాలా బరువు ప్రెషర్ ఎక్కువ పడుతుంది నడుము మీద. అలా కాకుండా సాధ్యమైనంత వరకు మనం నిటారుగా నిలువుగా కూర్చోవడం వల్ల మన బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. బ్యాక్ స్ట్రైట్గా ఉన్నట్లయితే ఆ బరువు రెండు కాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఇలా అవ్వడం వల్ల నడుము నొప్పి తొందరగా రాకుండా మనం చిన్న చిన్న ఈ చర్యలు పాటించడం వల్ల నడుము నొప్పిని మనం నివారించవచ్చు. డాక్టర్ గారు, నడుము నొప్పికి ఎలాంటి శస్త్రచికిత్సలు ఉన్నాయి? నడుము నొప్పికి ఆపరేషన్లు కూడా చాలామందికి భయం ఉంటుంది. నడుము నొప్పికి ఆపరేషన్ చేసుకుంటే ఫెయిల్ అయిపోతుందని బెడ్లు చాలామంది చెప్తుంటారు. మాకు తెలిసిన వాళ్ళకి ఆపరేషన్ చేశారు, అప్పటి నుంచి ఫెయిల్ అయిపోయింది, తర్వాత బెడ్ మీదే ఉంటున్నారు, ముందు కంటే ఎక్కువైపోయింది నొప్పులు అని. కాబట్టి సరైన పేషెంట్కి సరైన సమయంలో సరైన ఆపరేషన్ సరైన డాక్టర్ దగ్గర చేసుకోవడం చాలా ముఖ్యమండి. అవసరం లేకుండా ఆపరేషన్ చేసుకున్న ఆపరేషన్లు సరిగ్గా తర్వాత చర్యలు పాటించకపోయినా నడుము నొప్పి ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీకు నడుము నొప్పికి సర్జరీ చెప్పినా కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పులేదు. అలాగే నడుము నొప్పి ఆపరేషన్ అయిన తర్వాత ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మీరు ఫిజియోథెరపీ అవన్నీ చేయడం వల్ల మీరు తిరిగి మీ పనులు చేసుకోగలరు. ఆపరేషన్ అయిన వెంటనే మేము గమనించింది చాలామంది కూర్చుని ఎక్కువ తినడం పడుకోవడం వల్ల బరువు పెరిగిపోతున్నారు. అలాగే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోవడంలో కండరాలు కూడా అరిగిపోతున్నాయి. దీనివల్ల ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలాగే నడుములో స్క్రూలు అవి వేసి బిగిస్తారు కొంతమందికి, వీళ్ళు కూడా ఎక్కువ వంగి బరువులు ఎత్తడం లేదంటే కింద కూర్చోవడం చేయడం వల్ల ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు నడుము నొప్పికి ఆపరేషను సరిగ్గా చేసుకుంటున్నారా లేదా, సరైన సమయంలో చేసుకుంటున్నారా లేదా, అలాగే తర్వాత చర్యలు పాటిస్తున్నారా లేదా, ఈ మూడింటి మీద మీ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది డిపెండ్ అవుతుంది. కానీ ఆపరేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఆధునిక అడ్వాన్స్మెంట్స్ వల్ల నడుము నొప్పి ఆపరేషన్ చాలా సులువైపోయింది. అయినప్పటికీ అందరికీ ఆపరేషన్ అవసరం ఉండదు. 100లో 90 మందికి నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరం ఉండదు. 10 మందికి మాత్రమే ఆపరేషన్ అవసరం అవుతుంది. డాక్టర్ గారు, ఎముకలు గట్టిపడేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ రాకుండా ఉండడానికి ఆరోగ్యకరమైనటువంటి కొన్ని ఆహారాలు పాటించడం చాలా ముఖ్యం. అంటే ఏంటంటే మనకు కాల్షియం మనకు ఫుడ్స్లో ఉన్నట్లు చూసుకోవాలి. కాల్షియం ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని అంటే పాలు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్లో ఉంటుంది. అలాగే ఆకుకూరలు, వీటిలో కాల్షియం సంబంధించినటువంటివి ఐరన్ సంబంధించినట్టు ఉండడం వల్ల బోన్స్ గట్టి పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మెనోపాస్ అయినటువంటి వాళ్ళు అంటే పీరియడ్స్ ఆగిపోయినటువంటి వాళ్ళు తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా అవసరం. అలాగే ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది. మనకి సన్షైన్ వైటమిన్ అంటారు, వైటమిన్ డి మనకు రావాలంటే అప్పుడప్పుడు మనకి ఎండ తగలడం కూడా ముఖ్యం. మనం కాల్షియం వైటమిన్ డి తీసుకున్నంత మాత్రాన మనకు శరీరంలో వచ్చేది. మనం తీసుకున్న ఆహారం మళ్ళీ మనకు వంట పట్టాలంటే అప్పుడప్పుడు ఎండలో తిరగడం నడవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి తీసుకోవడం వల్ల, అలాగే కొన్ని ఫిష్ ఇలాంటివి తీసుకోవడం కూడా మనకు హెల్త్కి మంచిది. సో ఇప్పటి వరకు మనం నడుము నొప్పి మరియు మెడ నొప్పి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా నివారించవచ్చు అని తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని సంప్రదించడం వల్ల మీ అనుమానాలన్నీ దూరం అవుతాయి. మీరు సొంత వైద్యము ఇంటి వైద్యం చేసుకోవడం వల్ల చాలా జబ్బు ముదిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం అనుమానం ఉన్నా దగ్గరలో ఉన్నటువంటి న్యూరో సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ని కానీ సంప్రదించడం వల్ల మీకు ముందుగానే జబ్బు ఏమన్నా ఉంటే కనుక్కోవడం చాలా సులువు అవుతుంది.